हेलो गाइस वेलकम टू आपका चैनल नेनु मी मणिकंत मन रेगुलर कंटेंट राकेश मास्टर अंडी पिलक अश्वेरा येरा राकेश చిన్న పిల్లల చేత కాలు ముక్కించుకుంటా పెట్టరా నువ్వు సిగ్గుసరం లేదారా నీకు అలాని ఇంట్లో పనులు అనుకున్నావా అరే పనులు కూడా కాలు ముక్కించుకోరా చిన్నపిల్లల చేత హారం చేయించుకుంటావా అను పొలిటికల్ పార్టీ ఏదో పెడతానన్నావు ఏమైంది అది పొలిటికల్ పార్టీ మీకిందా సంక్రా కిందా చెప్పు సమాధానం చెప్పు ఇదన్న కొడతన పీకిదన మనుషులు పెట్టి వెదిరేస్తున్నావు మెసేజ్ చేస్తున్నావు కదా ఏమైంది అంతా అంతా బిల్లపైన చెప్పు బిల్లపై ఏదో మాట్లాడుకుందాం ఏదన్నా మాట్లాడే ముందు చేసే ముందు ఒకసారి ఆలోచించు ప్రజలు పిచ్చోళ్ళు కాదు నువ్వు ఏది చెప్తే వినడానికి నువ్వు ఏది చెప్తే చేయడానికి అన్నట్టు నువ్వు 2000 సినిమాలు చేసానన్నావు ఏం పీక సినిమాలు చేసి గడ గుడ్డు సంపాదించుకున్నావా నీకన్నా చాలా మంది ఉన్నారు ఏదోలు నువ్వు అక్కడ ఏదో కాదు కానీ నువ్వు పెద్ద ఏదో అనిపించుకోకే అందరి ముందు గలీజ్ ఉంటుంది చెప్తున్నా రాకేష్ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకా ఇండస్ట్రీలో ఏ ఒక్కరిని మెగాస్టార్ కుటుంబం కానీ ఏ ఒక్కరిని ఏదన్నా అంటే మటుకు మా ఫ్యాన్స్ ఊరుకొని చెప్తున్నా ఓన్లీ హీరో విషయంలోనే కాదు నువ్వు చేసే ప్రతి పనినే నేను ఖండిస్తాను ప్రతి పనిని ప్రశ్నిస్తాను నేను ఎందుకంటే నేను ఎవరు అడిగేవాళ్ళు లేడనుకుంటున్నాము మేమున్నాము మా కళ్యాణ్ గారి తరఫున అడిగేయడానికి మేమున్నాము నీకు చేసే దమ్ము సమాధానం చెప్పే దమ్ము ఉందా ఈ మధ్య డాన్తో బాధ పడుతున్నావు కదా అంబర్పేట శంకర్ అన్నని రమణ అఖిల్ పల్లవన్ అని లాలపేట లాలన్నని ఎవరు లాలపేట అన్నదని బాగానే తిరుగుతున్నావు కదా ఏ భయం పుట్టిందా ఎవరన్నా ఏం చేస్తారు చూడు రాకేష్ ఎన్ని మంది ఏం చేసినా నేను చేయాలనుకుంటే నేను ఎప్పుడో పుస్తకం చేస్తా ఎందుకంటే నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిని కాబట్టి ఇండి సినిమా ఇండస్ట్రీ నుంచి అదే నీకే తెలిసినట్టు నువ్వే ఏదో చేస్తున్నట్టు పో తెగ డబ్బులు ఏంటి అసలు నీకేం నీకేం తెలుసాను అసలు అసలు ఎవడన్నా మనిషి అన్నాడు తాగుతూ ఇంటర్వ్యూ చేస్తాడారా నువ్వు తాగుతూ ఇంటర్వ్యూ చేస్తావు స్టూడెంట్స్ని కొడతావు వచ్చిన అమ్మాయిని వాడుకుంటావు చే మనిషివని అసలు నువ్వు లేదా ఇంకేదన్నా ఎప్పుడు కూడా వాడు గుర్తుంచుకో సమాజం బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటానే సమాజం బాగుంటుంది నువ్వు ఎదవలా నువ్వు ఎదవలా ఉండి సమాజాన్ని తిడితే నీకేమొస్తుందిరా నువ్వు ఎద నీ కింద నలుగు నీకు కనిపించదు ఊరంతా నలుగు నల్లగుంది అంటావు జాగ్రత్త ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మామూలుగా ఉండదు అర్థమైందా కబడ్డారు